ఉన్నట్లయితే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో అయినప్పటికీ ఇక్కడ ప్లేస్ లేని కారణంగా వైఎస్ఆర్ నగర్లో ఈ ఏదైతే హైవే ఉందో హైవే పక్కన ఏర్పాటు చేయటం జరిగింది. మీరందరూ కూడా ఒకసారి అన్నా క్యాంటీన్లో మీరు రుచికరమైన భోజనం చేసి తీరాలి, రుచికరమైన భోజనం మీరు చేయాలి. మీరు చేస్తే ఏమవుతుందంటే రేపటి నుంచి ఒకసారి చేసి తిన్న తర్వాత మీరు ఇంట్లో భోజనం చేసుకునే అవసరం ఉండదు, ఇక్కడే వచ్చి రోజు తినడానికి బాగుంటుంది. సో తప్పనిసరిగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీరు అన్నా క్యాంటీన్ 5 రూపాయల భోజనం అంటే ఏదో తక్కువ డబ్బుతోటి పెట్టే భోజనం అని మాత్రం మీరు అనుకోవద్దు. ప్రభుత్వము ఒక్కొక్క భోజనం పైన సుమారు 30 రూపాయలు 40 రూపాయలు ఖర్చు పెడుతుంది. కాబట్టి మీరు పొద్దుట టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం భోజనం చేస్తే 15 రూపాయలే మీకు ఖర్చు అయ్యేది, కానీ ప్రభుత్వానికి మాత్రము సుమారు 110 రూపాయలు 120 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. మనం చేయవలసిందల్లా ప్రభుత్వం ద్వారా ఎక్కువ ఖర్చు పెట్టించాలి. కాబట్టి మీరేం చేయాలి, అన్నా క్యాంటీన్లో భోజనం చేయాలి. సెక్రటరీ గారికి కూడా చెప్పాను, క్యాంటీన్ పెడదామా, ఇంకొక క్యాంటీన్ కావాలి ఇక్కడ అన్నా క్యాంటీన్. పైకి అరే ఇందాకనే చెప్పాను పోవాలి తింటారు, నేను వచ్చి తింటాను. ఇంకోటి ఒకటి రాయాలండి, ఒక అన్నా క్యాంటీన్ ఇక్కడ పెట్టడానికి జరిగింది ప్రభుత్వం. అట్లాగే ఆర్థిక కష్టాలు ఉన్న రిజర్వ్ బ్యాంక్ వద్ద రైతు రుణమాఫీ చేయించింది. దేశంలో ఎక్కడ లేని విధంగా 150,000 చొప్పున మాఫీ చేయటం జరిగింది. 24,000 కోట్ల రూపాయలు ఈ మాఫీ గురించి ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. డ్వాక్రా మహిళలకు 10,000 చొప్పున సాయం చేయటం జరిగింది. ఫైబర్ నెట్ కేబుల్ కనెక్షన్ ఇవ్వటం జరుగుతుంది. మనము ఇప్పటి వరకు ఏదో బయట ఛానల్స్ గురించి ఎక్కువ డబ్బులు 250 రూపాయలు 300 రూపాయలు కట్టి మనం ప్రతి నెల కట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అట్లా కాదు, 149 రూపాయలకి కావలసినన్ని ఛానల్స్, అన్ని ఛానల్స్ కూడా ఈ 149 రూపాయలకే మీకు అందుబాటులో ఉంటాయి. తల్లి 10,000 రూపాయలు ఆదాయం వచ్చేలాగా ప్రభుత్వము ప్రణాళికలు రచిస్తుంది. కొత్తగా కాపు బ్రాహ్మణ వైశ్య కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని చెప్పి నేను అసెంబ్లీలో 2014లో కోరిన పిదుపు ఇవన్నీ వచ్చినవి. ఈ కార్పొరేషన్లు పెట్టాలి ఇండివిజువల్గా అని చెప్పి కూడా నేను ప్రభుత్వానికి ఇదివరకు వినియోగించడం జరిగింది. తర్వాత బయోమెట్రిక్ అటెండెన్స్ ఈ ఆఫీస్ వీడియో ఆడియో కాన్ఫరెన్స్ అమలు చేయటం వలన పరిపాలన వ్యవస్థ మరింత మెరుగైంది. ఖజానాకు సంబంధించిన పద్ధతులు లావాదేవీలు చిట్ట చివరి స్థాయి వరకు సమర్థవంతంగా పరిశీలించడానికి సిఎఫ్ఎంఎస్ వ్యవస్థను తీసుకురావటము ప్రభుత్వము చేసింది. 1,00,000 రూపాయలతోటి గిరి నెట్ పథకం ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్టీ కుటుంబాలకు పౌష్టాగారం గురించి 120 కోట్లతో ఫుడ్ బాస్కెట్ పథకం కూడా చేపట్టడం జరిగింది. 500 కోట్లతో విశాఖపట్నంలో అల్లూరి మ్యూజియం స్థాపించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. లంబసింగిలో 15 కోట్ల రూపాయలతోటి సమర యోధుల మ్యూజియంని కూడా స్థాపించడానికి చర్యలు తీసుకుంటుంది. 4వ స్థానంలో ఉంది మన ఆంధ్ర రాష్ట్రం. రాష్ట్ర విభజన తర్వాత రూపొందించిన విజన్ 2029 లో సమానత ప్రాతిపదికన పౌరుడే కేంద్రంగా అభివృద్ధి చేయటం ద్వారా స్వర్ణాంధ్రను సాధించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది.